న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. మీ సేవా నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన నంద్యాల తహసీల్దార్. ఆటో డ్రైవర్లు ఓనర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్న ట్రాఫిక్ సిఐ. నంద్యాల మరియు నంద్యాల మండల పరిధిలోని మీ సేవా సెంటర్ల నిర్వాహకులతో గురువారం నంద్యాల తహసీల్దార్ వెంకట రమేష్ బాబు మొదటి సమావేశాన్ని నిర్వహించి మీ సేవా నిర్వాహకులు పాటించవలసిన నియమాలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వెంకట రమేష్ బాబు మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన మరియు వేగవంతమైన సేవలను అందించాలని, ప్రభుత్వం నియమించిన నిర్ణీత నగదునే ప్రజల వద్ద నుండి తీసుకోవాలని తెలిపారు. అలాగే నంద్యాల పరిధిలో 3 మీ సేవా కేంద్రాలలో మాత్రమే ఆధార్కు సంబంధించిన అనుమతులు ఉన్నట్లు గుర్తించామని, ఆధార్ నమోదు విషయంలో మొట్టమొదటిసారిగా నమోదు చేసుకునే వారికి ఉచితంగా ఆధార్ నమోదు చేయాలని, ఏవైనా సవరణలకు సంబంధించిన వాటికి మాత్రం ప్రభుత్వం నిర్దేశించినంత నగదునే తీసుకోవాలని, ప్రతి మీసేవా సెంటర్ నందు ధరల పట్టికను రూపొందించి వాటిని ప్రజలకు కనబడేలా ఉంచాలని తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన నగదు కంటే ఎక్కువ వసూళ్లకు పాల్పడిన వారికి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నంద్యాల మండలంలోని మీసేవా కేంద్ర నిర్వాహకులతో తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో వారు ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశనల ప్రకారమే వారు ఆ కేంద్రాన్ని నిర్వహించుకుంటూ యూజర్ ఛార్జెస్ని దాని ప్రకారమే కలెక్ట్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి, వేగంగా సేవలు అందించేదానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారందరినీ కూడా ఆదేశించడమైనది. ప్రత్యేకించి ఆధార్ నమోదుకు సంబంధించి మనకు నంద్యాల మండలంలో 3 మీ సేవా సెంటర్స్కు పర్మిషన్ ఉందని తెలిసింది. సో ప్రతి ఒక్కరిని కూడా ఆ 3 సెంటర్స్ని కూడా ఈ ఆధార్ నమోదుకు సంబంధించి అంటే ఫ్రెష్ ఎన్రోల్మెంట్ కనుక అయితే కంపల్సరీగా ఉచితంగానే వారిని నమోదు చేయవలసిందిగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత కరెక్షన్స్కి సంబంధించి అంటే పేరు తప్పు, తండ్రి పేరులో కరెక్షను, చిరునామాలో కరెక్షను, డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్, ఇటువంటి కరెక్షన్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏదైతే యూజర్ ఛార్జెస్ ఫిక్స్ చేసిందో కంపల్సరీగా ఆ యూజర్ ఛార్జెస్ మాత్రమే వసూలు చేయండి. ప్లస్ ఆ యూజర్ ఛార్జెస్ అన్నింటినీ కూడా ఒక ఫ్లెక్సీ ఒకటి తయారు చేయించి తెలుగులో తప్పనిసరిగా మీ సేవా కేంద్రం బయట డిస్ప్లే చేసి ప్రజలకు తెలియజేయవలసిందిగా వారందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా అమలుని పర్యవేక్షించేందుకు నేను మా రెవెన్యూ ఇన్స్పెక్టర్సు వచ్చే వారంలో అన్ని మీ సేవా సెంటర్స్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. నంద్యాల పట్టణంలోని ఆటో ఓనర్లు మరియు డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలని, అలా పాటించని వారికి తగిన చర్యలు తప్పవని నంద్యాల ట్రాఫిక్ సిఐ సోమన్న తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ సోమన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆటో ఓనర్లు ఒక్కొక్కరు 4-5 ఆటోలను కలిగి ఉన్నారని, ఈ ఆటోలను ఎవరికి పడితే వారికి ఇవ్వకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే బాడుగకు ఇవ్వాలని, మైనర్లకు ఇచ్చి యాక్సిడెంట్ జరిగితే ఓనర్కు డ్రైవర్కు ఇద్దరికి ఫైన్తో పాటు కఠిన శిక్షలు ఉంటాయని, ఓవర్లోడ్తో వెళ్లకూడదని సూచించారు. నంద్యాలలో ఎక్కువ ఆటోలు ఎక్కువగా తిరుగుతున్నాయి. దాంట్లో కొంతమంది నంద్యాలలో ఓనర్లు 4-5 ఆటోలు పెట్టుకొని దాన్ని అనెలిజిబుల్ పర్సన్స్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్కి ఇస్తున్నారు. దాంట్లో మైనర్స్కి లైసెన్స్ లేని వాళ్ళకి ఇస్తున్నారు. అటువంటిప్పుడు మొత్తం అతను అఫెన్స్ చేస్తే ఏదన్నా అఫెన్స్ చేసి యాక్సిడెంట్ చేసినా అతనికే వస్తుంది. లేదా ఒకవేళ మేము పట్టుకున్నా కూడా లైసెన్స్ లేకపోతే అతని పైన ఫైన్ వేస్తాము. ఓనర్ పైన కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్ అలో చేసిన దానికి కానీ ఓనర్ పైన కూడా ఫైన్ వేస్తాము. తర్వాత ఓవర్లోడ్ కూడా ఉన్నాయి. ఓవర్లోడ్ చేసినా కూడా అది మొత్తం ఓనర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువ పరిమితికి మించి ఎక్కించుకోకూడదు. తర్వాత ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసుకోకుండా
చేసుకోకుండా యాక్సిడెంట్లు తగ్గించేదానికి మాకు కోఆపరేట్ చేయవాలని చేస్తున్నాము. ఒకవేళ మా ఈ విజ్ఞప్తిని ఖాతరు చేయకపోతే వాళ్ళ పైన కఠినమైన చర్యలు ఉంటాయి అని ఈ పత్రికా ముఖ్యంగా కూడా ఎక్కువ ఉంటారు. చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని అంతగా ఇట్లా వేలాడుకుంటూ వచ్చే పరిస్థితులు కూడా చూస్తున్నాము. వాళ్ళకి చాలా హెవీ పైన్ చేయాల్సి వస్తుంది, మనిషి కింద అని చెప్పి హెవీ పైన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మినిమం తీసుకొని పోల, తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళకి లైసెన్స్ ఉందా లేకపోతే ఎవరు డ్రైవర్కి గురించి తెలుసుకొని మంచి వెనక ఎక్కించాలని నేను ఈ విధంగా ఈ మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ లైసెన్స్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఒకరు ఇద్దరు పిల్లలే ఉంటారు, మనకి కడుపు కోత మిగులుతుంది కాబట్టి ఆ పేరెంట్స్ కూడా జాగ్రత్త తీసుకోవాలి. అన్నీ మేమే చూడాలంటే అది ఇబ్బంది కాదు. తర్వాత ఆటో డ్రైవర్లు కూడా సహకరించాల అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయం నందు వెలసిన కాశీ విశాలాక్షి అమ్మవారికి వికారినామ సంవత్సరం ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శాకంబరి దేవి అలంకారం నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలియజేశారు. శుక్రవారం కాశీ విశాలాక్షి అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం నిర్వహించేందుకు భక్తులు సమర్పించే వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తామని, అనంతరం సామూహిక లక్ష కుంకుమార్చనను నిర్వహిస్తామని తెలిపారు. నంద్యాల మరియు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరారు. లోక కళ్యాణార్థం మరి ముఖ్యంగా నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారికి ఈ ఆషాఢ మాసం చివరి శుక్రవారపు అంటే 26వ తేదీ అమ్మవారు శాకంబరి దేవిగా అనుగ్రహించబోతున్నారు. అంటే వివిధ రకముల కూరగాయలతో అమ్మవారు అలంకరించి ఆ అమ్మవారికి సామూహిక కుంకుమార్చనతో అమ్మవారికి స్తుతించి అమ్మవారికి అనుగ్రహం పొందగలరని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎన్నో దైవ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ యొక్క కూరగాయలతో అలంకారం చేసి మీరు కూరగాయల సమర్పణ అంటే మీకు తోచిన కూరగాయలను మాలలుగా మీ ఇంటి వద్ద తయారు చేసి ఈ ప్రాంగణంలో 12:00 లోపల సమర్పిస్తే అమ్మవారి అలంకారంలో మేము వాడతాము. కాబట్టి భక్తాగ్రేసరులందరూ ఈ శాకంబరీ దేవి అలంకారంలో అమ్మవారికి కూరగాయలు సమర్పించి ఈ యొక్క కూరగాయల మాలలతో అమ్మవారిని అలంకరింపజేసి సాయంత్రం జరిగే సామూహిక కుంకుమార్చనతో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన. పరిసర ప్రాంతము భక్తులకు ఆషాఢ మాసము శుక్రవారం 26/7/19 శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారికి శాకంబరి అలంకరణ ఏర్పాటు చేయడం అనేది, సాయంత్రం 6 గంటలకు లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేయడం అనేది, భక్తులు పాల్గొనవలసిన వారు ఆఫీసు నందు పేరు నమోదు చేసుకొని చేసుకుందిగా కోరుచున్నాము. మరియు శాకంబరి అలంకరణకు అమ్మవారికి కూరగాయలు నిమ్మకాయలు మీకు తోచిన కాడి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నటరాజ స్వామికి నంద్యాల పట్టణంలోని కుందు నది వద్ద గల స్నేహ వృద్ధాశ్రమం నందు జమియతే ఉల్మాయే హింద్ నంద్యాల వారి ఆధ్వర్యంలో గురువారం వృద్ధులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జమియతే ఉల్మాయే హింద్ అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ స్నేహ వృద్ధాశ్రమం నందు 100 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం తమకెంతో ఆనందం కలిగించిందని, ప్రతి నెల ఒకరోజు ఇలా అల్పాహారం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా మహబూబ్ బాషా, కలాం, ముఫ్తీ అబ్దుల్లా, హఫీజ్ సల్మా, మహబూబ్ బాషా, రహమతుల్లా, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. మా ఆశ్రమానికి ప్రతి ఒక్కరి సపోర్టు సహకారం కావాలి. వీళ్ళ వాళ్ళు రాని ముసలి వాళ్ళ బంధువులు ఎవరో వచ్చేది ఎవరికో రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో ఎంతమంది వచ్చినా మేము సంతోషపడతాము, ఎనీ టైం రావచ్చును. మీలో వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎవరైనా రావడానికి మేము అనుమతిస్తున్నాము. ఎందుకంటే స్టార్ట్ చేసిన నుంచి అందరికీ తెలుసు ఈ పాత ఏందో ఇంకా అదే ఏందో, ఇక్కడ ఎవరు తెలియని వాళ్ళు లేరు. చూస్తూ ఇంత పెద్ద డెవలప్ అయిందని విలేకరులు కూడా సంతోషపడుతున్నారు. వాళ్ళు కూడా మాకు మొదటి నుంచి సహకారం ఇస్తున్నారు. మేము పబ్లిసిటీ ఇచ్చింది ఏమీ లేదు,
మీలాంటి వాళ్ళు వచ్చి చూసిపోయి చేర్చడం కానీ సహాయ సహకారాలు అందించడం కానీ జరుగుతుంది. ఈ అవకాశం అందరికీ రావాలి. ఒకరు ప్రతి మేమేదో పోతున్నాంలే, మాకేం సంబంధం లేదు అనేది కాదు. ముసలి వాళ్ళు 100 మంది ఇక్కడ ఉన్నారు, 100 మందికి 1000 జనం సపోర్ట్ ఉంటేనే హ్యాపీగా చేయగలము. మేము చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. మీ సహాయ సహకారం ఎల్లప్పుడు కావాలని కోరుకుని సెలవుకి టిఫన్ ఏర్పాటు చేయడానికి చేసిన జమాస్తాం పెద్దలందరికీ, వారికి అందరికీ ధన్యవాదాలు. ఇందాక ఒక ఆయన చెప్పాడు, శ్యామబాబు చెప్పాడు విషయం, ఎందుకంటే చిన్నపిల్లలకు ఎవరైనా చేయగలుగుతారు, తల్లి చేస్తుంది, కానీ పెద్దవాళ్ళు చేయాలంటే చాలా కష్టం, ఎత్తి తెచ్చడం అన్నీ అంటే ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఈ విషయంలో ఆమెకే ఈ ఆశ్రమం ఈ అభివృద్ధి ఏంటంటే ఆ ఖ్యాతి ఆ పేరు ప్రతిష్టలన్నీ ఆమె పేరు ఉంటాయి. మేము తెచ్చిపెట్టేదే తెచ్చిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని సద్వినియోగం చేసి చేస్తూ ఇంత అభివృద్ధి చేసిందంటే ఇదంతా ఆమె వల్లనే మేము అనుకుంటున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఇలాగే కొనసాగితే మరికొంతమందికి సేవ చేస్తూ మా జీవితం ఇలాగే కొనసాగాలని ఆ దేవుడి దయ ఇలాగే ఉండాలని చెప్పి లోని దానియల్పురం ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం నందు 159వ ఇన్కమ్ ట్యాక్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదాయ పన్ను శాఖ వారి ఆధ్వర్యంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నందు ఆదాయ పన్ను దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదాయ పన్ను ప్రభుత్వానికి చెల్లించడం ఇప్పుడు చాలా సులభతరంగా ఉందని, ఆన్లైన్లో చెల్లించే విధానం ఇప్పుడు చాలా వేగవంతంగా అవుతోందని, ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ వారికి సహకరించి ట్యాక్స్ ను చెల్లించాలని ప్రజలను కోరారు. రిజల్ట్ ఆ యొక్క రిజల్ట్ ఎలా అంటే మేము నిన్న డిసైడ్ చేసింది ఈరోజు మీటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ డే. సో మీరు ఇంత బిజీ షెడ్యూల్లో బిజీ అవర్స్లో మీరు వచ్చారంటే అది ఒక ఒక సిమ్టమ్, ఒక ప్రతీక. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఈరోజు మెయిన్ ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డే సెలబ్రేషన్స్. ఇది ఒక 159 బ్యాక్ ఒక ప్రిమిటివ్ స్టేజ్లో ట్యాక్స్ కట్టించుకున్న వాళ్ళు బ్రిటిష్ పీరియడ్లో అది నెలవెల్లగా రూపాంతరం చెందుతూ అనేకమైన యాక్ట్స్ రా 1872 యాక్ట్ ఒకటి, 1922 యాక్ట్ ఒకటి, ఇట్లా మార్పు వచ్చింది. అది ప్రయర్ టు ఇండిపెండెన్స్. దాని తర్వాత 1961 అక్కడ దట్ ఈస్ ద మేజర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. టుడే వీఆర్ ఫాలోయింగ్ దోస్ ప్రొవిజన్స్ అందరూ ఆయన ఫ్యాటర్నటిక్ బాగా తెలుసు మీకు వాళ్ళు చెప్తారు అసలు పబ్లిక్. అయితే ఈ 1961 యాక్ట్లో కూడా ఇంకా అనేకమైన చేంజెస్, కాలానుగుణంగా మార్పులు కావాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డ్ అని ఇన్కమ్ ట్యాక్స్ బోర్డ్ అని వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా సింప్లిఫై చేసేవి. అంటే అంతకుముందు డిపార్ట్మెంట్ కానీ ట్యాక్సేషన్ అని అంటే ఏదో చాలా కష్టమైనటువంటిది. అది మనం 90% దాకా ఒక సందర్భంలో ట్యాక్సేషన్ 90% ఆటోమేటిక్గా మనం ఎందుకు కట్టాలా అనేటువంటి ఆలోచన ఉండేది. సో అది లేకుండా చాలా సులభతరంగా 1 పేజీలో ఫిల్అప్ చేసి అలా రిటర్న్ వేయాలా, ఆన్లైన్లో వేయడం, ఇది ఆప్షన్ తిరగకుండా ఇలా అనేకమైన చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ అంతా కూడా మీరు చూస్తున్నారు. యూ విల్ బి మోర్ హ్యాపీ ఆప్షన్ ఇన్ ఫ్యూచర్ డేస్. సో ఆ సందర్భంగా మనం దేశవ్యాప్తంగా ప్రతి డిపార్ట్మెంట్ ఎల్ఐసి కానీ బ్యాంక్స్ కానీ వాళ్ళ ఫార్మేషన్ డే గుర్తుపెట్టుకుంటూ చేస్తారు. ఎట్లయితే మన ఇంట్లో బర్త్డే చేసుకుంటామో మన పిల్లలకి మన మనవాళ్ళకి అది చేస్తామో ఆ విధంగా ఒక బర్త్డే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బర్త్డే. సో నేను అది కూడా మా డిపార్ట్మెంట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి దీన్ని పాటిస్తూ ఉంది. ఇట్లాంటి సభలు సమావేశాలు అది తెలిసినందుకు చేస్తున్నందువల్ల ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది ఆయన ఫ్యాటర్నిటీ విత్ అస్ ది పబ్లిక్ ఆల్సో. సో మీరు ఈ విషయాలు కొన్ని బయట కూడా చెప్తారు. ఈ సందర్భంగా మన ప్రధాని గారు కూడా పవన్ మోడీ గారు కూడా చెప్పారు, మేము ఇంకా ట్యాక్స్ పేయర్స్కి మేము ఎన్నో ప్రొడ్యూస్ చేస్తాము, ఎయిర్ లాంజ్లో పోయే వాళ్ళకి ఒక సపరేట్ వే ఇస్తాము, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. అట్లనే ఈ స్వచ్ఛ భారత్ లాగా ఒక ప్లెడ్జ్ ఒకటి పెట్టారు ఈసారి. ప్లెడ్జ్ అంటే ఏంటంటే ఐ విల్ ఫైల్ మై రిటర్న్స్ రెగ్యులర్లీ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్, తర్వాత ఐ విల్ పే మై ట్యాక్సెస్ రెగ్యులర్లీ ప్రాంప్ట్లీ, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అందరు మనం చేస్తున్నాం, ఇది చేయడం లేదా అనడం లేదు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వ్యక్తి తెచ్చేయడానికే ఈ సభలు సమావేశాలు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మీ సేవా నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన నంద్యాల తహసీల్దార్. ఆటో డ్రైవర్లు ఓనర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్న ట్రాఫిక్ సిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.